ప్రియం వద, ఆ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. ఇల్లే నరకంగా, ఇల్లాలే శాపంగా, బంధువులే రాబంధువులుగా మారిపోయి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. మరికొంతకాలం ఆ ఇంట్లో ఉంటే నాకు పిచ్చెక్కడం ఖాయం. చూడండి రవి గారు, మీ కుటుంబ సమస్యలు తీర్చగలిగే శక్తి నాకు లేకపోవచ్చు, కానీ మీరు ఆనందంగా ఉండడం కోసం నేను చిన్న సలహా చెప్తాను. ఏమిటది? కొన్ని రోజుల పాటు మీరు ఈ ఊరి నుంచి, మనుషుల నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి అన్ని మర్చిపోయి గడిపితేనే తప్ప లాభం లేదు. నువ్వు చెప్పింది నిజమే, కానీ నా ఒంటరితనానికి తోడుగా మరో మనిషి నాకు అండగా ఉండాలి. ప్రియా, నువ్వు నాతో రాగలవా? మీతో కొన్ని రోజులైనా గడిపే అవకాశం నాకు దొరకడం నిజంగా నా అదృష్టం. కానీ ఎవరికీ తెలియకుండా మీరు నాతో ఎలా రాగలరు? నిజమే ప్రియా, దీని గురించి ఏదైనా ప్లాన్ ఆలోచించాలి. నువ్వు ఎవరికి కనిపించకుండా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో, కాసేపు నేను బయలుదేరతాను. చూసారా, ఇద్దరం కలిసి వెళ్తేనే ఎవరైనా చూస్తారేమో అని భయపడుతున్న మీరు ఎవరికి అనుమానం రాకుండా 10 రోజులు ఎలా గడుపుతారు? నేను ఆలోచిస్తానుగా, నువ్వు వెళ్ళు. అలాగే, బాయ్. బాయ్. ఏమిటి వేషంతా మార్చేసా? ఏదైనా కొత్త సెటప్? మీరు మీరా? ఏమిటి, తిక్కు తిక్కుగా ఉందా లేక ఏదైనా డబుల్ యాక్షన్ చేస్తున్నావా? నిజమే, చాలా ఆశ్చర్యంగా ఉంది. యు ఆర్ జస్ట్ లైక్ మీ. అవును, నాకు నిజంగానే ఓ చిన్న సెటప్ ఉంది, తర్వాత వస్తాను. నువ్వు ఇంటికి వెళ్ళు. తొందరగా రా, కార్లు దింపుకుడు. ఏంటి, నాకు వేరే పని ఉంది. గొప్ప కారు. ఏటి బాసు, నేను నీలాగా యాక్టింగ్ చేయాలా? గొప్పవేలే, ఈ విషయం మీ వాళ్ళు తెలుసుకుని పోలీసు రిపోర్ట్ ఇచ్చారనుకో, అంతే, వాళ్ళు బొక్కలో నెట్టి మక్కలు ఇరగదంటారు. ఇది మాకు కుదరదు బాసు. వస్తా. మిస్టర్, చూడు, నీకు ఆ భయం లేదు, ఎందుకంటే నువ్వు నటించాల్సింది ఇక్కడ కాదు, కోయంబత్తూర్లో. అక్కడ మీటింగులో పరిచయం లేని మనుషుల మధ్య నాలా నటిస్తావు. అక్కడ వాళ్లతో ఏం మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో అన్నీ నేను నీకు వివరంగా చెప్తాను. నువ్వు ఈ 3 రోజులు అలా నడుచుకున్నందుకు నేను నీకు 20,000 ఇస్తాను. 20,000? అంత డబ్బు అంటే చేతులు మరీ దురదలేకపోతున్నాయి అనుకో. ఓకే బాసు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎదుగు బాసు. మాట, నువ్వేదైనా సెటప్ తోటి ఈ 3 రోజులు ఎక్కడికైనా సెటప్ చేస్తున్నావా? తర్వాత చెప్తాను. ఓకే బాస్. హలో, ప్రియమద స్పీకింగ్. Your attention please. Passengers are requested to go to the security check. Thank you. గురు వెళ్ళిపోయినట్టున్నాడు. రే నాగరాజ్, యాక్సన్ చించేయాలా పద. బాబోయ్, ఆటో బళ్ళు తోలేం కానీ ఇలాంటి బళ్ళు ఎప్పుడూ తోలలేదు. ఏదైనా యాక్సిడెంట్ అయితే ఎవడ్రాడా? మేనేజరా? ఓ అమ్మయ్యా, థ్యాంక్ గాడ్, మీరు ఇప్పటి ఫ్లైట్ ఎక్కిస్తుంటారనుకున్నాను. ఫ్లైట్ ఎక్కలా, కారెక్కుతా. మీరు వెళ్ళిన 10 నిమిషాలకి కోయంబత్తూర్ నుంచి ఫోన్ వచ్చింది. ఏమని? అదే, అక్కడ మీటింగ్ క్యాన్సిల్ అయింది. అవునే, ఇప్పుడు ఏంట? అదే సార్, మీరు ఇంకా కోయంబత్తూర్ వెళ్ళాల్సిన అవసరం లేదు. అదేంటయ్యా, కోయంబత్తూర్ వెళ్ళాలని కదా నాకు చెప్పారు. అవును సార్, చెప్పారు, కానీ మీటింగ్ క్యాన్సిల్ అయిందిగా అని చెప్పి ఆఫీస్కి వెళ్దాం. పదండి. అమ్మా, పదండి సార్. ఇతని పెద్ద ఆయన, పొద్దున ఇలా భయపెడతారేంటి? అదే సార్, రోజు ఆఫీస్ లో మిమ్మల్ని విసిట్ చేయటం మామూలుగా. అయితే మాత్రం ఇలా మేకల్లా అరిస్తే నేను భయపడతా. అందుకని మీరు సినిమా హాల్లో చూడల్లా సైలెన్స్ అని, అలాగే మీరు అందరూ ఆఫీస్ లో కూడా నిశ్శబ్దంగా ఉండాలి. ఇలా అరిస్తే మటుకు నేను ఒప్పుకోను. అంతే, అందరూ కూర్చోండి, పనులు చూసుకోండి. రా పెద్దనా. హలో,
ఏ ఊరు మంది? కాకినాడండి. అయ్యో, మా ఊరు పక్కనే. ఎప్పుడు సెకండ్ షో బుకింగ్ ద్వారా కనపడలేదు, రావా అటు? వెళ్తుంటానండి. ఎప్పుడు కనపడకపోతేను. ఈసారి టికెట్ దొరకలేదనుకో నాకు చెప్పు, నేను ఫ్రీగా ఇప్పిస్తా. థ్యాంక్ యూ సార్. నువ్వు పెద్దానా? ఆ అమ్మాయి గుడ్లు ఏంటి, ఆ వాలకం ఏమిటి? అలాంటి గుడ్లు వేసుకొస్తే ఆఫీస్లో మిగతా అంతా పాడైపోరు. ఆ మడుగు నాకే ఒళ్ళంతా చివంచడం ఆడిపోతుంది. రేపటి నుంచి మంచి బట్టలు వేసుకురావాలని చెప్పండి. అలాగే సార్, కొత్త చీరల కోసం డిజైన్స్ రెడీగా ఉన్నాయి, మీరు వెళ్ళి మీ గదిలో కూర్చోండి, తీసుకొస్తా. అయ్య బాబోయ్, మా గది అంటున్నాడు, అది ఎక్కడుందో ఏంటో, గది ఎక్కడుందో ఏంటో. ఏంటది, తలుపు గడేసుకోకుండా ఎదా పని చేస్తారు? మర్చిపోయింది సార్. గడేసుకుని మీ ఇష్టం. అలాగే, ఇది ఆఫీసాయా? ఇలాంటి ఎదా పని చేస్తే రవితేజ చెప్పి, నేనే రవితేజ కదా, నా కోపం వస్తే మిమ్మల్ని ఉద్యోగం నుంచి ఊడ పెరుగుతా. ఓయ్ ముసాయా, నీ పని చూసుకో. అలాగే సార్. ఓయ్ పిల్ల, రా నా గదిలోకి పదా. ఆహా, ఇదేనా మన రూము? అక్కడికి వెళ్ళి కూర్చో, కూర్చో. ఏ ఊరు మంది? ఐ యామ్ ఫ్రమ్ సింగపూర్. ఐ డోంట్ నో తెలుగు, బెటర్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అమ్మో, ఇది ఇంగ్లీష్ కేసా? మనకు కొంచెం కష్టమేనే, ఏం స్పీకుతామో ఏమిటో. ఇప్పుడు నౌ ఓల్డ్ మ్యాన్, నో యంగ్ మ్యాన్, ఎస్ అడ్జస్ట్మెంట్. మే ఐ కమ్ ఇన్ సార్? లే, కోర్తనే ఉన్నావు పిత, జాగ్రత్త. ఇగో పెద్దనా, ఈ అమ్మాయి ఆ ముసలాయితో ఆ గదిలో లవ్, నేను చూశాను, నాకు పిత్త కోపం వచ్చింది, కోర్త ఇలా కొడదా ఉన్నాను, మీరే వచ్చారు, ఈ అమ్మాయిని తీసుకుపండి. అమ్మాయి సంగతి నేను చూస్తాను, ఈ ఫైల్. ఇదేమిట్రా బాబు, గోనుగుడ్ల మీద కప్పేశారు, గాలట్లేదు. అమ్మాయిల బొమ్మలు వలే 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 వలే. ఏడా మనకి అన్ని బాగానే ఉన్నాయి, ఇందులో మనమేం సెలెక్ట్ చేస్తాం? సార్ ఏం పదానా? టైము ఆరైంది. అవును, ఫస్ట్ షో బుకింగ్ ఓపెన్ అయి ఉంటుంది. ఏంటి సార్ అన్నారు? ఏం లేదు, కార్ రెడీగా ఉంది, మీరు ఇంటికి బయలుదేరుతారా? కారా? ఏయ్ ఎక్కుతా. ఓయమ్మో, ఇదేం కొంపరా బాబు, పెద్ద సినిమా హాల్ లాగా ఉంది. ఇందులో మనుషులు ఏ టైపో ఏంటో అనవసరంగా తగిలించలేడాడు. ఈ ఇంట్లో ఏ వస్తువు చూసినా నొక్కేయాలని చేతులు తెగ దురదలెట్టేస్తున్నా. నొక్కితే బాగుండదులే, ఆడి దగ్గర మాట వచ్చేద్దే. హాయ్, గుడ్ ఈవినింగ్. గురువు గారి పెళ్ళం గారు అనుకుంటాను, కొంచెం ముదరకేసైనా మేకప్ అదరగొట్టేసింది. హలో డార్లింగ్. ఏమిటా చిలిపి మాటలు మరీను? ఈ చీరలో నిన్ను చూస్తుంటే కొత్త సినిమా వాల్ పోస్టర్ లా దగదగా మెరిసిపోతున్నావు డార్లింగ్. ఏమిటా మాటలు, ఎవరన్నా వింటే బాగోదలుడు గారు. అల్లుడు అత్త, ఏంటత్త ఎక్కడికి? చేపలు కొనడానికి మార్కెట్కి వెళ్తున్నావా? ఫిష్ మార్కెట్ కా, నేను వెళ్తాను, నెక్లెస్ కొనడానికి వెళ్తున్నాను. నెక్లెస్? నెక్లెస్ వెళ్ళిస్తాను. వెళ్ళు కొంటావు, సంపాదించేవాడు వాడు ఉన్నాడుగా, నక్లెస్ కొంటావు, ఇంకేమైనా కొంటావు, తే దాన్ని నేను నొక్కుతాగా. సరే బామ్మర్ది. బామ్మర్దా? మా బాబా పొరపాటు బాబు గారు. తెలుసురా ఓయ్ గోవిందం. గోవిందా? నేను రాముని బాబు గారు. పిచ్చివాడ, రావుడైతే ఏమిటి, గోవింద్ అయితే ఏమిటి, అంతా ఒక్కడేరా. నేనేదో సరదాగా గోవింద అని పిలవాలనిపించింది. ఏది ఒక్కసారి గోవిందా అను. గోవిందా? 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 గోవిందా అనుకుంటే వెళ్ళిపోమ్మా. గోవిందా? 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 బావా,
బహుమతి నువ్వా? దా వచ్చా దా వచ్చా. ఏమిటి బాబారి కృష్ణ అవతారం అచ్చం శాస్త్రం మీద ఆయన ఎవరో అవన్నీ మనకి కానీ ఏమిటి పోజు? ఇది పోజు కాదు బామ్మర్ది, కృష్ణాసనం అని అదో రకమైన టైపు. ఓహో, ఆరోగ్యానికి బాగుంటుందని ఖాళీ ఉన్నప్పుడల్లా వేస్తూ ఉంటాను. వెరీ గుడ్ బాబు గారు, బాగా వేయండి. చూడండి బాబు గారు, అర్జెంట్ గా నాకు ఫోర్ కొట్టండి చెప్తాను. నేను కొట్టాలా? మీరే కదా బాబు రోజు కొట్టేది, కొట్టండి బాబు గారు ఫోర్. రోజు వీడిని కొట్టాలి కాబోలు, కొట్టకపోతే వీడు అనుమానించేస్తాడు, అవతల ఆడి దగ్గర మాట వచ్చేస్తే నాలుగు బాధేద్దాం పడుంటాయి. కొట్టండి బాబు గారు. తప్పదా? కొట్టాలి. తప్పదా? కొట్టాలి బాబు గారు. తప్పదు, ప్లీజ్ కొట్టాలి. చాలా, ఇంకా ఏమైనా కొట్టాలా? చెప్తాను మీ సంగతి రేపు చెప్తాను. మమ్మీ ఎవరు నీ అమ్మ? అవును. బయటికి వెళ్ళింది. ఎక్కడికి? చేపలు కొనడానికి. మమ్మీ ఏంటో ఈ టైపు? బాగా ఇచ్చారు బాబు గారు, మొదటి నుంచి ఇలాగే ఇచ్చుంటే ఆయన ఎప్పుడో బాగుపడి ఉండేవారు. సరే ఇస్తాను. ఇంతకీ మీ అమ్మగారు ఎక్కడ? అమ్మగారా అండి? పైన ఉన్నారండి. మీరేమిటండి అలా చిన్నపిల్లలా భయపడుతున్నారు? భయం అంటే ఇప్పుడు బ్లాక్ మార్కెట్ లో టికెట్లు అమ్మేటప్పుడు పోలీసు చూసి భయపడతాం కదా, ఆ భయం అన్నమాట. బ్లాక్ మార్కెట్ ఏమిటి, టికెట్లు ఏమిటి, పోలీసులు ఏమిటి, ఏం మాట్లాడుతున్నారండి మీరు? అదే ఉదయం నుంచి ఆఫీస్ లో కష్టపడి పనిచేశాను కదా బుర్ర. అవును, ఇంతకీ మరుగుదోడు ఎక్కడ? మరుగు? ఏమండి ఈ రోజు మీరేదో మంచి మూడ్ లో ఉన్నట్టున్నారు. రండి కబుర్లు. వాడు చూస్తే బాగుండదు ఏమని అనుకుంటాడు. ఎవడాడు? అదే ఇప్పుడు మన ఇంట్లో మనుషులు వాళ్ళు పట్టపగలు. తప్పు, బాగుండదు. అబ్బా భయపెట్టేశారు కదండి, రండి. వస్తాను. ఇంకేదైంది వాడా?